ఏ ఎక్కడదబ్బా, గులాబీ భవన్ లో మీటింగ్ల మీద మీటింగ్లు, చర్చల మీద చర్చలు. అసెంబ్లీ ఎలక్షన్ల కారు పల్టీ కొట్టింది కదా, పార్లమెంట్ ఎలక్షన్లనన్నా పతారా చూపియాలని ఇప్పటిసందే కష్టపడుతున్నారు. ఇలా నిజామాబాద్ సీటు మీద చర్చ అంటే కవితక్క పోటీ చేసే నియోజకవర్గం అన్నట్టు. ఎంపీ సీట్ కింద 7 అసెంబ్లీ సీట్లుంటే బీఆర్ఎస్ గెలిచింది 3. మరి రెండిట్ల బీజేపీ, రెండిట్ల కాంగ్రెస్ ఉన్నది. 5 ఏళ్ల కిందట అక్క ఓడింది కాబట్టి ఇప్పుడు ఎట్లయినా గెలవాలి అనుకుంటుంది. ఈ మీటింగ్ లా కవితక్క ఏమన్నదో, నిన్న రామన్న సుత గదే అన్నాడు. ఇంతకు అదేంటంటే, గంత గొప్పగా ఏలుబడి చేసినా ఎందుకు ఓడిపోయినామని రామన్న బగ్గా సోచాయిస్తే సిట్టింగ్ లకు టికెట్లు ఇచ్చుడే కారణం అని తెలిసిందట. మార్చి 7 ఇస్తే పక్క గెలుదు, మళ్ళా పవల్ రుందుము అంటున్నాడు. మరి కానాపూలరా మార్చినా కారోడి కాంగ్రెస్ గెలిచింది కదా సారు, అంతెందుకు కామారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కకు పెట్టి బాపే నిలబడ్డ ఓడిపోయింది కదనే రామన్న. ఎమ్మెల్యేలు అంటే మంచిగా పనిచేయలేదు అనుకుందాం, మీరు పనివంతులని పదవులు ఇచ్చిన 6 మంత్రులు కూడా మళ్ళీ అసెంబ్లీకే రాలేదు, ఇలా సంగతి ఏంది? మరి ఎలక్షన్ ప్రచారంలో మీరు ఏం చెప్పిండ్రో యాదం దాసారు? ఇలా వనమా వెంకటేశ్వరరావు గారు కాదు, మీరు కేసీఆర్ ఫేస్ చూసి వనమా వెంకటేశ్వరరావు గారు కోటేయాలి. 119 నియోజకవర్గాల కేసీఆర్ ఉన్నారు కదా, నిలబడ్డ వ్యక్తి కేసీఆర్ గారని అనుకోవాలి తప్ప లక్ష్మీనరసింహారావు కాదు. ఈ లెక్కన 119 సీట్లలో కేసీఆర్ సారే పోటీ చేస్తే 39 సీట్లలో గెలిచినట్టు 80 సీట్లలో ఓడినట్ట. ఒకవేళ ఎమ్మెల్యేలు సగా పనిచేయకుంటే మీరెందుకు ఊరుకున్నట్టు ఉరికిచ్చి పనిచేపియాలి గాని, ఇదేమాట ఓడిన వాళ్ళని అడిగితే మా చేతిలేముంది, మీదికెళ్ళి పైసలు పంపితే పనులు చేయమా, ఆఖరికి రేషన్ కార్డు ఇచ్చే పవర్ కూడా మా కాడ లేకపోయే, పిత్తనం అంతా అల్లేదేనా, వాళ్ళు చెప్పినట్టు చేసిన మమ్మల్ని కేల్ చేసి రా, మా సలహాలు అడిగినరా, అంతా ఆలు చేసుకుని ఇప్పుడు మమ్మల్ని అనుడేంది అని అంటున్నారు సాట్ సాటుకు. మొన్న రామన్ననేమో యూట్యూబ్ ఛానల్ లేకనే ఓడిపోయినాము అని, కవితక్కనేమో పబ్లిక్ కన్ఫ్యూజ్ అయ్యి ఉడగొట్టిరానే, 32 మెడికల్ కాలేజ్ 32 వార్సా యూనివర్సిటీ అని నీ మైండ్ సెట్ గంత చిన్నగా అయిందంటే రాజకీయాల 10 సంవత్సరాలు ఏం మంత్రిగా నిర్వహించడం నాకైతే అర్థం కాలేదు. అంతేగాని ఇచ్చిన హామీలు తీర్చలేదు, చెప్పిన మాటలు చేయలేదు, పబ్లిక్ మెచ్చతట్టు వెళ్ళలేదు, అందుకే ఓడగొట్టినరని అయితే అసలు అనుకునే తట్టు లేరు పో. మీ ముందు మీ తప్పులు ముందు రెక్టిఫై చేసుకోండి, అప్పుడే 32 తట్టుకో. కేటీఆర్ గారు అయితే వయం అనే వయం ఆగం ఆగం చేస్తున్నారు సార్, పెండ పిచ్చినట్టు పిలుస్తున్నారు. ఎందుకు సార్ ఆగండి, కొద్దిగా ఆగండి సార్, పిసుకకండి కొంతకాలం, కొద్దిగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీ దగ్గర ఒక మంత్రి ప్రెస్ మీట్ పెట్టాలంటే మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అరే మా ఆగం పాడుగాను, రోజు ఒక ప్రెస్ మీట్, రోజు ప్రతిరోజు ప్రెస్ మీట్ సార్, దేనికి ఏం చేస్తారు సార్ మీరు?